తులసి, ఝాన్సీని కూడా మనం ఇప్పుడు అలాగే కాపాడుకోవాలి. తనకి పిల్లలు పుట్టడం కష్టమనే బాధలో ఝాన్సీ కుంగిపోకుండా తనని అందులోంచి బయటికి తీసుకురావాలి. అవునమ్మా. ఆ దేవుడు రాసిపెట్టుంటే తల్లయ్యే అదృష్టం ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మార్గంలో తప్పకుండా వస్తుంది. ఒక్క విషయంలో మాత్రం నేను కాస్త రిలీఫ్గా ఉంటాను. అది ఏ విషయంలో తెలుసా? ఝాన్సీ పిరికిది కాదు, చాలా ధైర్యం గల ఆడపిల్ల. మనం ధైర్యంగా నిలబడగలిగినప్పుడే మానసిక బలహీనతని మనం గెలవగలం, జీవితంలో ముందుకు సాగిపోగలం. తను పొద్దున్నుంచి ఏం తినలేదు. ఈ పాలు తీసుకెళ్ళిచ్చి ముందు తననే ఆలోచనల్లోంచి బయటికి తీసుకురా. ఏంటి లక్ష్మి, నా బిహేవియర్లో మార్పు వచ్చిందని షాకింగ్గా చూస్తున్నావా? ఒకరంటి ఒకరం చాలా కేరింగ్గా ఉన్నామని అందరి ముందు నటించాలి, కానీ మనం మాత్రమే ఉన్నప్పుడు ఎందుకు నటించాలి? అక్కడ ఫేక్ ఎమోషన్, ఇక్కడ రియల్ ఎమోషన్. అది మ్యానిపులేషన్, ఇది రియాలిటీ. నీ లెగ్ ట్విస్ట్ అయిందని, నువ్వు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నావని, నీ మీద ప్రేమతో నిన్ను ఎంతో గొప్పగా ప్రేమించే భర్తగా నిన్ను ఎత్తుకురాలేదు, మనం అన్యోన్యంగా ఉన్నామని మా అమ్మానాన్నలకు తెలియడం కోసం ఎత్తుకొచ్చాను. ఇలా బిహేవ్ చేస్తున్న సంజయ్ నీకు నచ్చట్లేదు కదా? గాట్ ద పాయింట్? మనం సంతోషంగా నటించాలని నువ్వు అన్నిసార్లు చెప్పావు కదా, బాగా అర్థమైంది. ఇప్పుడిప్పుడే నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు లక్ష్మి, కానీ జ్యోతి విషయంలో వాణ్ణి బయటికి తీసుకురావడానికి నువ్వు నన్నే వదిలి నీ పుట్టింటికి వెళ్ళావు. బంతం పట్టి మీ నాన్నగారి మీద ప్రెషర్ తీసుకొచ్చి నన్ను కన్విన్స్ చేసి మొత్తానికి కేసులన్నీ నేను విత్డ్రా చేసేలాగా నువ్వు అనుకున్నదే జరిగేలా చేశావు. ఇంతైనా జ్యోతి మీద నీకున్న ప్రేమ గొప్పదే. ప్రేమంత గొప్పదైనప్పుడు పంతం ఈ రేంజ్లో ఉంటుంది. ఇల్లు వదిలి వెళ్ళడానికి కాదు, ప్రాణాలే వదిలేసినంత తెగింపు వస్తుంది. సంజయ్, నేను జ్యోతి గురించి ఇప్పుడు ఆలోచించట్లేదు, కానీ నువ్వు కావాలనే జ్యోతిని గుర్తు చేస్తున్నావు. మన గురించి మాట్లాడు, ఈ జీవితం నీది అని చెప్పాను, అదే మాటకు కట్టుబడి ఉన్నాను. ఎస్ ఎస్ ఎస్, ఇక్కడే అసలు పాయింట్ ఉంది. నీ జీవితం నాది అనుకుంటున్నావు, కానీ ఈ మనసు నీది అనట్లేదు చూసావా? అంటే నీ మనసులో ఇంకా జ్యోతిరాదిత్య ప్రేమ అనే పురుగు తిరుగుతూనే ఉంది. సంజయ్, అది నువ్వు ఆలోచించే దాన్ని బట్టే ఉంటుంది. లక్ష్మి, నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు. మన కాపురంలో అసలు కన్నీళ్ళే ఉండకూడదనే కదా వాణ్ణి రిలీజ్ చేయించాను. నీ మీద నాకింకాస్త అనుమానం మిగిలింది కనుక కొద్ది రోజులు ఇలా గడవని. వాడు బయటికి వచ్చాడు కనుక వాడి బిహేవియర్ ఏంటో, నీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో క్లారిటీ వస్తుంది. వాడి లైఫ్ వాడు చూసుకొని బాగుపడ్డాడా, ఇక వాడి గురించి టెన్షన్ ఉండదు. వాడి ఊసు నువ్వు వెత్తలేదనుకో, నువ్వు పూర్తిగా వాడిని మర్చిపోయినట్టే. అప్పుడు రియల్గా ప్రేమించుకుందాం, కాపురం చేసేద్దాం, మా అమ్మా నాన్నలను గ్రాండ్ పేరెంట్స్ని చేద్దాం. ఓకే, అంతవరకు నో బెడ్ షేరింగ్. నువ్విక్కడ, నేనక్కడ. కొద్ది రోజుల వరకు గ్రేట్ ఎస్కేప్, లేదంటే నేను కాపురానికి పనికిరానన్న నిజం లక్ష్మికి తెలిసిపోతుంది. ఈ నిజం లక్ష్మికి ఎప్పటికీ తెలియకూడదు.
వాడికేం అర్థమైందో నీకు అర్థం కాలేదు కదా. ఇంతదాకా వచ్చాక నీ దగ్గర ఇంకా దాచడం ఎందుకు? నువ్వు కూడా తెలుసుకో, చూసుకో. నాకన్నా ముందు ఒక పాపునో బాబునో కానీ ఈ ఇంటి పెత్తనం నీ చేతుల్లోకి తీసుకోవాలన్న కల కూడా చెదిరిపోయినట్టే. ఎందుకంటే నీకంటే ముందు నేనే కంటాను, నేనే ఈ ఇంటి పెత్తనం తీసుకుంటాను. తల్లినయ్య అదృష్టం నాకు లేదా? నేను చాలా హెల్దీగా ఉన్నాను. బండంటే బిడ్డను కని అటు ఆ తులసికి ఇటు రేవతికి సమాధానం చెప్పాలని, ఆ రేవతితో నేను చేసిన ఛాలెంజ్లో గెలవాలని నేను కోరుకుంటుంటే నాకు ఇలాంటి గైనిక్ ప్రాబ్లం రావడం ఏంటి? ఎలాంటి సింటమ్స్ లేవని డాక్టర్స్ చెప్పారంట. ఆ విషయం తులసి చాలా క్లియర్గా చెప్తుంది. మరి నేను రేవతి ముందు ఓడిపోవాల్సిందేనా? ప్రేమించిన వాడే భర్త అవడం ఒక అదృష్టం, పెళ్ళైన కొద్ది రోజులకే అమ్మనవ్వడం అంతకంటే అదృష్టం. ఝాన్సీ, మై డియర్ లవ్లీ ఝాన్సీ, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. క్యాంప్ ఆఫీస్ నుంచి నాకు అప్రిషియేషన్ లెటర్ పంపించారు. ఐఎమ్ సో హ్యాపీ. ఝాన్సీ, నేను ఇక్కడ ఇంత ఎగ్జైటెడ్గా ఒక హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకుంటుంటే కంగ్రాట్స్ చెప్పవేంటి? నన్ను అప్రిషియేట్ చేయాల్సిందే పోయి అటు తిరిగి నిలబడి ఉన్నావేంటి? ఝాన్సీ, నీకేమైంది? నిన్నే ఝాన్సీ, నా వైపు చూడవేంటి? ఏం జరిగింది ఝాన్సీ? నువ్వు నవ్వుతున్నట్ట. ఏడుస్తున్నట్ట. దేని గురించైనా తెగ ఆలోచిస్తూ బాధపడుతున్నట్ట. నాకేం అర్థం కావట్లేదు. కమోన్ ఝాన్సీ, నా వైపు తిరుగు. అరే, తిరగమంటున్నానా? ఝాన్సీ, ఏంటి మిరాకిల్, సర్ప్రైజింగ్! రేపు ఎల్లుండో పాపనో బాబునో కానీ నాన్నగా నాకు ప్రమోషన్ ఇచ్చేయబోతున్నావు అన్నమాట. అమ్మ కావాలన్న నీ కల నెరవేరబోతుందన్నమాట.
అది ఇంత తొందరగా పాసిబుల్ అవుతుందనుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నీ కడుపులో పడ్డ మన బేబీ తన ఫీలింగ్స్ ఏంటో ఏమంటుందో ఒకసారి మాట్లాడతాను. హలో మై డియర్ స్వీట్ క్యూట్ బేబీ, ఏం చేస్తున్నావు? నీకోసం నేను మీ అమ్మ ఎన్ని కలలు కంటున్నావో తెలుసా? నీకు వెల్కమ్ చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. మరి నువ్వేమంటావు? ఆహా, అలాగా బేబీ, నువ్వేనా ఇలా చెప్తుంది? ఝాన్సీ అస్సలు నమ్మదు. ఎస్ ఎస్, నాకెప్పుడూ అభ్యంతరం లేదు కానీ ఝాన్సీ నో చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే, ఐ విల్ ట్రై. ఈశ్వర్, బేబీతో నువ్వేం మాట్లాడుతున్నావు? నీతో ఏం మాట్లాడుతుంది? తను ఏదేదో కోరుతుంది, నువ్వు తీరుస్తావా ఏంటి? ఇంకా మన ముందుకు రాని అంత చిన్న ప్రాణం అంతంత పెద్ద కోరికలు కోరిందా? ఏం కోరిందో చెప్పినా నువ్వు అస్సలు నమ్ము. చెప్తేనే కదా నమ్మాలో వద్దో తెలిసేది. చెప్తాను, బట్ నువ్వు నమ్మాలి. బేబీ అన్నట్టు చేయాల్సిందే. ఓ, ఏం చేయాలి? నీ హనీ లిప్స్ తోటి డైలీ నువ్వు నాకు 100 కిసెస్ ఇవ్వాలంట. అబ్బా, పొద్దున్నే బెడ్ కాఫీ టైంలో 20 కిసెస్ ఇవ్వాలంటుంది, బ్రేక్ఫాస్ట్ టైంలో ఇంకో 20, లంచ్ టైంలో నేను ఆఫీస్లో ఉంటాను కనుక ఈవినింగ్ నేను వచ్చాక ఒక 20, డిన్నర్ టైంలో 20, ఆ తర్వాత గుడ్ నైట్ చెప్పే ఆ బెడ్ టైంలో మిగతా 20. మన బేబీకి మాటలు రావడమే మిరాకిల్ అనుకుంటే అప్పుడే లెక్కలు కూడా తెలుసా? తెలుసు అన్నట్టు ఇప్పుడే స్టార్ట్ చేయమంది. కొట్టకు, మన బేబీ నిజంగానే చెప్పింది. ఝాన్సీ, ఆఫీస్లో చాలామందికి నువ్వే బాసు అయినా అందులో లేని తృప్తి పర్సనల్ లైఫ్లో మాత్రమే ఉంటుంది. నువ్వింకా కన్సీవ్ కాకపోయినా నీకు నెలలు నిండినట్టు, రేపో మాపో డెలివరీ పెయిన్స్ రాబోతున్నట్టు బేబీ పిల్లో ఇలా కడుపులో పెట్టుకుని మురిసిపోతున్నావు. గ్రేట్ ఝాన్సీ, యు ఆర్ రియల్లీ గ్రేట్. పెళ్ళైన జంటకు ఎన్నో కోరికలుండొచ్చు, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎన్నో కలలు కనొచ్చు, కానీ నిజమైన అదృష్టం మాత్రం అమ్మ నాన్నలవడమే, అమ్మ అనే భాగ్యం దక్కడమే ఆడదానికి గొప్ప అదృష్టం. ఈ విషయంలో నువ్వు చాలా గ్రేట్. ఇలాగే ఉండు, ఈ మెమరీని ఒక బ్యూటిఫుల్ మెమరీగా ఫోన్లో రికార్డ్ చేస్తాను. 1 మినిట్. ఝాన్సీ, ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ నువ్వు చాలా వరకు సీరియస్గానే ఉంటావు, కానీ నువ్వు తల్లివి కావాలని కోరుకునే విషయంలో మాత్రం చాలా సెంటిమెంట్ ఫీల్ అవుతున్నావు. ఈ విషయంలో నిన్ను తప్పకుండా మెచ్చుకోవాలి.
కొత్తగా పెళ్ళైన వాళ్లలో, పైగా ఈ జనరేషన్లో పిల్లల్ని తర్వాతకు అందామని రెండేళ్ళు మూడేళ్ళు పోస్ట్ పోన్ చేసేవారున్నారు. కానీ నువ్వు అలా కాకుండా పిల్లలు కావాలని ఆరాటపడుతున్నావు. ఇంత ఆరాటపడి నీకు అమ్మాయి అవకాశం లేకుండా పోయింది. అటు అమ్మ బాధపడుతుంది, నేను బాధపడుతున్నాను. ఇక నీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో, నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. అలా బాధపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పొద్దున్నుంచి నువ్వేం తినలేదు, కనీసం ఈ పాలైనా తాగు. నాకేం వద్దు ఈశ్వర్, మనసేం బాలేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. ఝాన్సీ, పదే పదే నువ్వు ఈ విషయం గురించే తలుచుకుంటూ బాధపడకు. ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుంటే ఈ బాధ ఒక డిప్రెషన్గా కూడా మారుతుంది. నువ్వు అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళినా నేను చూడలేను, నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నా నేను చూడలేను. తల్లి అవ్వాలన్న ఆశ నీకు, తండ్రి అవ్వాలన్న ఆశ నాకు ఉంది. కానీ నీకిలాంటి గైనిక్ ప్రాబ్లం రావడం మనం ఊహించలేదు. నువ్వు ఒక బిడ్డకు ప్రాణం పోస్తే అది నీ ప్రాణాలకే ప్రమాదమని తెలిసాక ముందు నీ ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యం. ఇక పిల్లల విషయానికి వస్తే దానికంటూ ఒక పరిష్కారం ఉంది, డాక్టర్ సలహాతో అది మనం నిర్ణయించుకోవాలి. ఈశ్వర్, 9 నెలలు నా కడుపున్న బిడ్డను మోసి కనడం వేరు, అలాంటి మాతృత్వంలో ఉన్న తృప్తి వేరు. మరో విధంగా మనం పేరెంట్స్ అవ్వడం వేరు. ఝాన్సీ, నీ పెయిన్ ఏంటో నాకు అర్థమవుతుంది, బట్ కొద్ది రోజులు ఈ టాపిక్ మనసులోంచి తీసేసి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. ఇదిగో ముందు ఈ పాలు తాగు. తాగు ఝాన్సీ, నా మాట విను, తాగు. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా, లేని తల రాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. ఝాన్సీ బాధలో ఉంది, భోంచేయలేదు. కనీసం పాలైనా ఇవ్వమని ఈశ్వర్కి చెప్పాను, తాగిందో లేదో. ఇక చిన్నోడైతే రూమొదులు బయటికి రావట్లేదు, వీణ్ణెలా భరించాలేంటో అర్థం కావట్లేదు. ఏంటండి తొందర, నేను కాల్ కట్ చేస్తే అర్థం చేసుకోవాలి. కానీ నేను కాల్ ఆన్సర్ చేసేదాకా కంటిన్యూగా చేస్తున్నావేంటి? నా పక్కన మా అమ్మ ఉంటుంది, నాన్నుంటారు, నీకు ఆమాత్రం తెలీదా? ఇప్పుడేంటి, గుడ్ నైట్ చెప్పే ముందు నీకు 2 ముందులు ఇవ్వాలి అంతే కదా, ఇదిగో తీసుకో. మన ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా పెళ్లి కూడా జరిగిపోతే ఇలా వీడియో సెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్లో ముద్ర ఇవ్వాల్సిన అవసరం ఉండదు, అన్ని లైవ్లోనే ఉంటాయి. అంతవరకు ఓపిక పట్టరా బాబు. ఐ లవ్ యూ లక్ష్మి, లవ్ యూ సో మచ్.
నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను. వీణ్ణి ఇలాగే వదిలేస్తే లక్ష్మీ ధ్యాసలోనే ఉంటాడు. వీణ్ణి అస్సలు ఒంటరిగా వదిలిపెట్టకూడదు. జ్యోతి, జ్యోతి, ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా. టైం ఎంతవుతుంది? నువ్వు అసలు భోంచేవా? పద భోంచేద్దు గాని. అమ్మా. ఏంట్రా? నాకు ఆకలేయట్లేదమ్మా, మీరు భోంచేసేయండి. అందరూ భోంచేశారా? నువ్వు ఒక్కడివే భోంచేయాలి. రా, భోంచేద్దు గాని. నాకు ఆకలేయట్లేదమ్మా. నీ ఆకలి నాకు తెలీదా? అమ్మతో అబద్ధాలు ఆడకు. లక్ష్మి జ్ఞాపకాల్లోంచి బయటకొచ్చి నీ ఉద్యోగం మీద, నీ భవిష్యత్తు మీద ఫోకస్ చేయమంటే మళ్ళీ నువ్వు లక్ష్మీ ధ్యాసలోనే ఉండడం తప్పురా. ముద్దలా కలుపుతూనే ఉన్నావు కానీ తినవేంట్రా? కొన్ని బంధాలు కలుపుకోవడానికి ఆరాటపడతాం, అలాగే కొన్ని బంధాలు వదులుకోవటానికి కూడా సిద్ధంగా ఉండాలి. లక్ష్మి అక్కడ సంతోషంగా ఉంది. ఇంకా నీ లైఫ్ గురించి నువ్వు చూసుకోవాలి కదరా. జ్యోతి, జ్యోతి, రే జ్యోతి! వీడి మనసులోంచి లక్ష్మీ జ్ఞాపకాల్ని ఎలా దూరం చేయాలో నాకు అర్థం కావడం లేదు.